చూసావంటరా ఇప్పుడు చూడు మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు మరి నాకు ఇంత ఆస్తి అంతస్తు ఉంది బొగ్గు గని కార్మికుల్లాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్కనకి ఎవరు ఉండరేట్రా ఎందుకంటే ఈ కాలంలో ఆస్తి ఉంటే సరిపోద్ది ఏంటండి ఏముండాలి అప్పులు ఉండాలి అప్పులా ఇదిగో అప్పు చేసి పప్పుకుని అవలో చదివాను ఇంత నెమ్మదిగా తవ్వుతాంటే గోతులు ఎప్పుడు తీస్తారా నీ వల్ల కాకపోతే చెప్పండి కూలాలను పెట్టి తవ్విస్తావా సరే గాని పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా అవన్నీ ఎప్పుడో ఇరగదీశా రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంటే అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా వెళ్ళు బావా వెళ్ళు పడుకో వెళ్ళు సరే జాగ్రత్త చూసుకో ముస్టు వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది మా జీవితాలకి విముక్తే లేదా రామా రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా దూర్లియా దురదలియా తీసుకురమ్మని దూర్లియా దురదలియా అదేంటి రామా రేపటిదాకా వెయిట్ చేయండి అమ్మాయి ఏమిటమ్మా ఆలస్యం పెళ్లి కొడుకుని తీసుకురాకుండా అవకాశం ఓ దూర్లియా దుర్దలియా కేరళ కెమికల్ దీన్ని రాస్తే బొమ్మకెలు కూడా బొబ్బలు ఎక్కువవాలి ఐ కమ్ యు ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయిస్తాను ఆగండి ఆగండి ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేము చేయిస్తాం ఆరతి మేము ఇస్తాం పాట కావాలంటే మీరు పాడండి ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టం తప్ప అది ఇట్లా ఇవ్వమ్మా ఇట్లా ఇవ్వండి చిన్న మ్యాజిక్ చేస్తా గజ కేసరి పా కౌరి కళ్యాణ వైభోగమే గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అద్దంలాంటి బిడ్డ అద్దంలాంటి బిడ్డ అంట బాగా రుద్దండి రుద్దయ్యా అద్దం పద్దలేదాక రుద్దు దూర్లియా దురదలియా తగలగాని కిచెన్ లో చికెన్ లో ఉడికి ఉబ్బు పోతాడన్నావు బొమ్మకులకు బొబ్బలేకి అరుస్తాడన్నావు అరవడే అరిచే కుక్క కరవదు ఉడికే మనిషి అరవడు నువ్వు కాసేపు మూస్తావా కృష్ణ మూసుకునే ఉన్నాను రామా ఇది అందం అంటే మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు పట్టుబట్టలు కడితే యూనియన్ శ్రీకృష్ణ దేవరాయలు పోలే ఉండం రామకృష్ణ ఇంకా ఎన్న ఇరికే పెళ్లి బట్టలు కట్టేసుకుంది పదరా దూర్లియా దుర్దలియా అన్నావు కేరళ కెమికల్ అన్నావు లక్షలు ఖర్చు పెట్టించావు కోట్లు వస్తాయన్నావు ఏంటి రామా ఇది ఏమయ్యో నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూర్లియా దుర్దలియాయే నీకంత డౌట్ ఉంటే నాతో రా పూసుకుందు గారి కృష్ణ రాసుకుందు గారి రండి ఈ అడిగిరామును అవమానించేందుకు ఫీల్ అవ్వట్లేదు నా కేరళ కెమికల్ అవమానిస్తారా అదేంటిరా కాలు కేసుకోవాల్సింది చేతికి వేసుకుంటున్నావు ఇప్పుడు మీ అందరికీ ఏమైనా అయింది అనుకోండి హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి ఒక మనిషి ఉండాలి కదా ఆ బాధ్యత నేను తీసుకున్నాను రండి రాసుకోండి పట్టుకోండి డబ్బులు రాయిరా రాస్తా ఈ బొబ్బలేంటి బావా బొబ్బట్లు తింటాను బొబ్బలెక్కిని బొబ్బట్లు తింటే బొబ్బలు ఎక్కటమేటి కేరళట్లు కదండి తట్లు దేరే నువ్వు మోస్తావా కృష్ణ అమ్మాయి ఇవాళ పందిలేటి మొదలెట్టావు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి మర్చిపోయిన ఆచారాన్ని బాగానే గుర్తు చేస్తున్నారు బావగారు అందుకే కదా బావగారు మా ఊర్లో జరిపిస్తాను ఈ పెళ్లి బావగారు మా వంశంలో ఇంకొక ఆచారం ఉందండి ఏంటది అది మీరు తప్పకుండా పాటించాలి మొదటిసారి పెళ్లి కొడుకు గుమ్మల్లో అడుగు పెట్టబోయే ముందు మా ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టాలి పూసెనకాయ మావాడు కట్టవలన మీ ఇంట్లో పనివాడు ఏమీ లేరా ఏమి సత్యం అరిజం అరింజం అరయామలం తెరింజం తెరియామలం అంత గుమ్మడికాయని కట్టించాం ఎలా ఉంది నా మలయాళం ఇది మలయాళం కాదు బాబు తెలయాళం
సగం తెలుగు సగం మలయాళం కలిసి రెండు కాకుండా సంకరమైన తెలయాళం అన్నమాట. ఒరే పెళ్లి కొడక వెళ్ళి నిచ్చెనెక్కరా గజికే. తుప్పు ఎక్కండయ్యా బాబు, గుమ్మడకాయ కట్టండయ్యా బాబు. అల్లుడి గారికి ఏం కాలేదు కదా? మేము ఉన్నంత వరకు మీ అల్లుడికి ఏం కాదు బావగారు. బావా గాల్లో పళ్ళు కొట్టింది. నువ్వు నోరు బావా, ఇది ఒక అదొకల నిచ్చిన మించి బాబు పడ్డాడు, నేను కంగారు పడుతుంటే. బాబు నిచ్చిన మీద నుంచి పట్టడం లాజిక్, గాల్లో పళ్ళు కొట్టడం మ్యాజిక్. నో మ్యాజిక్ నో లాజిక్, దిస్ ఈస్ వుడ్ కమింగ్ ఇన్ మెటల్ సౌండ్. అంత నవ్వెందుకురామా? మనం విలల్లం కదా కృష్ణ. ఓహో అలా, వెరీ బ్యాడ్. వాళ్ళు గురక పెట్టి మరీ నిద్రపోతున్నారు, అందుకే ఆల్అౌట్ తెచ్చారా? ఈ ఆల్అౌట్ తో వాళ్ళంతా ఆల్అౌట్, స్పృహ తప్పిపోతారు. వాళ్ళు స్పృహ తప్పిపోతే మనకేంటరామా, మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా. నువ్వు కాస్త మోస్తావా నా పిచ్చి కృష్ణ. స్పృహ తప్పి ఉన్న వాళ్ళందరినీ గోని సంచుల్లో కట్టి తీసుకెళ్లి ఊరు చివరి శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం. ఉదయం అంతా కలకలం, సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం. మీరే ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు, నేను పోయి లేని బాబోయ్. అవును సార్, ఈ ఆల్అౌట్ కొడితే నిజంగానే ఆల్అౌట్ అవుతారా? స్పృహ తప్పిపోతారా? అలాగా ఎందుకైనా మంచి ఒకసారి చూసుకుంటే బెటర్ కదా. ఇది నా కొట్టండి విషో అని చెప్పండి, నేను స్పృహలోకి వెళ్ళిపోతున్నా. మీ గాడిద పరువు మీరే మోసుకోండి. చూసారా చూసారా, వీడు కావాలని తప్పించుకుంటున్నాడు రామా. వాడికి తప్పినా మీకు తప్పదు కదరా, పదండ్రా పదండి. రే రే, ఎవరో తలుపు కొడుతున్నారా? ఎవరైనా మందు కొట్టేది? ఏంట్రా ఎవరో తలుపు కొడుతున్నారు? ఈ వేళ అప్పుడా వెళ్ళి చూద్దామా? వాడు కూడా లేపో. ఎంత చక్కగా నిద్రపోతున్నారు రామా. రామా రామా, ఇంకా పిలుపులేంటిరావాడుకుంటావు? లేవాలి లేవాలి, తొందరగా లేవాలి. పాపం చచ్చిపోతారేమో రామా. ఓరి వెర్రి కృష్ణ, వాడు చావాలనేరా, ముందు మూతి కట్టు. పది 11 12 ఓకే. ఒరే మొక్క, ఎద్దులేరా నా చికెన్ టిక్క. బండి తెమ్మన్నారు కానీ ఎడ్లని తెమ్మన్నారు కదా. ఓరి యూస్లెస్ ఫెలో, నీకు బ్రెయిన్ లేదురా? మాకు బ్రెయిన్ ఉంటే మీకు అప్పెదిగిస్తాం రామా. ఆ ఏడ్చావు గాని కృష్ణ, బండి లాగండి. బండి వల్ల కాదు, ఇంత ఎండ్రి ఇవ్వండి, తాగి చస్తాం. ఒక 100 అప్పి కొనిస్తా. తీగి డబ్బులు లేవు, ఎద్దనరా. ఏం చేస్తాం రామా? లేపండి. తెలియగలుగుతాను బండి ఎందుకు ఎక్కినట్టు. బండి తోలాలి కదా మ్యాన్. తోలడానికి మేమన్నా ఎద్దులా? ఇది ఘోరం, నిజంగానే మమ్మల్ని ఎద్దులు లెక్క చూస్తున్నారు. ఎద్దులు మీలా ఎదురు సమాధానాలు చెప్పవే, ఎద్దుల్లా పనిచేయండి రా. మేము లాగలేము రామా. కొంచెం సేపు కళ్ళు మూసుకుని లాగేసే కృష్ణ.